ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న మా బాలాజీ నాగలింగం గారికి హర్షధ్వానాల మధ్య, కరతాళ ధ్వనుల మధ్య అభినందనలు తెలుపుకుందాం. విష్ యూ ఆల్ ది బెస్ట్, హ్యాపీ బర్త్డే బాయ్. నేను అంటే బాలాజీ నాగలింగం గారు అంటే నాకు ప్రత్యేక అభిమానానికి రీజన్ ఏమిటంటే, మిథునం సినిమా తీస్తున్నప్పుడు నాకు బిజినెస్ ఏమీ తెలియక, అసలు ఎలా రిలీజ్ చేసుకోవాలి నాకు మా ఆనందరావు గారికి తెలియని క్రమంలో ఇవి ఇచ్చేసినటువంటి కార్యక్రమానికి అందరికీ కూడా నమస్కారం. ఎక్కడ బాలాజీ రావు, ఈయన ఓ మాదిరిగా టెన్షన్ పెట్టట్టు నన్ను ఇప్పుడు చూడండి, ఇంకా చెవట్లు కారుతూనే ఉన్నాయి. ఒక నా పర్సనల్ ఇంపార్టెంట్ పని రాలేనటువంటి పరిస్థితి అయినా, పొద్దునే ఫోన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మళ్ళీ నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఒళ్ళంతా చెమట పట్టేసింది. అంటే మనం స్టేజ్ ఎక్కినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే నిజం మాట్లాడాలంటే ఒక నిర్మాతగా మీకు అందరికీ తెలుసు, నేను 5-6 చిత్రాలు తీయటం అవన్నీ సక్సెస్ అవ్వటం కూడా జరిగే అదృష్టం కొద్ది. ఈ చిత్రం ప్రారంభం రోజున నన్ను బుక్ చేసినప్పుడు బాలాజీ నాగలింగం గారిని ఆయన ఒక బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే నేను ఈ చిత్రంలో నటించడం జరిగింది. గత 35 సంవత్సరాలుగా ఆ వ్యక్తి నాకు బాగా పరిచయం. ఆయన ఎటువంటి వ్యక్తి, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన ప్రొడక్షన్ ఎలా చేస్తాడు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా నాకు తెలుసు. కాబట్టి టీ నగర్లో నేను మద్రాసులో ఉన్నప్పుడు నాకు బాగా తెలిసిన ముగ్గురు మనుషులు పనిచేశారు, ఒకటి బాలాజీ నాగలింగం, ఇప్పుడు మా మద్రాసులో ఉన్నప్పటి నుంచి నేను నిర్మాత కానప్పటి నుంచి అతని నిర్మాత మా అందరికి సీనియరు, ఇప్పుడు చిలకొట్టుడు సినిమాతో అతను అద్భుతమైన జగదేవత ఆ రోజులోనే చాలా భారీ సినిమా నిర్మించాడు. ఇక మా డైరెక్టర్ ఉన్నాడు దివాకర్, 25 బ్యాక్ నాకు అతను వైజాగ్లో డిస్ట్రిబ్యూషన్ వచ్చినప్పుడు నేను అతని ఫ్రెండ్ నాకు అక్కడ అతని సినిమా కొన్ని అతను డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి అతను ఎన్నో ఆశలు ఎన్నో ఆశయాలు పెట్టుకుని సినిమా ఎలా తీయాలి సార్ అలా తీయాలి సార్ అని అందరికీ సజెషన్ చెప్పేవాడు. దాని నువ్వు కూడా హైదరాబాద్ వచ్చి సినిమా తీయాలి తీస్తే నీకు బాధ అనే ఉన్నాం. అటువంటిది ఇన్నాళ్ళకి అతను ఒక మంచి కథ తీసుకుని వచ్చి ఒక కథ సినిమా కొత్తగా దర్శకుడు సినిమా తీయటం ఈజీ కాదు, అతనికి బ్యాక్ బోన్ లాగా బాలాజీ నాగలింగం ఉన్నాడు కాబట్టి ఈ సినిమా సక్సెస్ఫుల్గా ఇవాళ రిలీజ్ వరకు వచ్చిందంటే దాని కారణం ఓన్లీ బాలాజీ నాగలింగం. ఒక దర్శకుడు ఎంత గొప్పగా తీసినా దాన్ని ప్రమోట్ చేయలేక సినిమాని రిలీజ్ చేయలేక సాధక బాధకాలు చాలా జరుగుతున్నాయి మార్కెట్లో, అవన్నీ కూడా ఛేదించి ఒక ఈవేళ 29 తారీఖుని బ్రహ్మాండమైన థియేటర్లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిందంటే ఆ సినిమా దాని క్రెడిట్ అంతా కూడా బాలాజీ నాగలింగానికి. అలాగే మూడో వ్యక్తి మన కెమెరామ్యాన్ బాలాజీ రామలింగం ఎప్పుడు కూడా మద్రాసు నుంచి కూడా 27 నుంచి కూడా ఎప్పుడు కనపడినా కూడా అన్నయ్య అన్నయ్య అంటాడు తప్ప ఎప్పుడు నా పేరు పెట్టి పిల్లల ఈరోజు వరకు కూడా చెప్పాలంటే అతను ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు ప్రేమ కథ చిత్రం తీసినప్పుడు చూశాను చాలా వెరైటీ. ఆ సినిమా తర్వాత ఇటువంటి సినిమాలు చాలా సినిమాలు వచ్చినాయి. ఈ ఇటన్ని సినిమాలకి ఇన్స్పిరేషన్ ఓన్లీ ప్రేమ కథ చిత్రం డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఆయన ఈ చిత్రం ప్రేమ కథ చిత్రం లాగా సినిమా ఆడాలని ఆడుతుందని అనుకుంటున్నాను. అలాగే బాలాజీ రామలింగం అతని ప్రొఫెషనల్ వాల్యూస్ని బాగా తెలుసు కాబట్టి ఈ సినిమా కూడా అనుకున్న బడ్జెట్లో తీసుంటాడు. అలాగే ఈ రోజుల్లో ఇదివరకు జర్నలిస్ట్కి చాలా గౌరవం ఉండేది, అంటే ఇప్పుడు కూడా పూర్తిగా లేదనట్లేదు, కొంతవరకు తగ్గిందని గంటపూర్వకంగా చెప్పగలను. మార్నింగ్ షూటింగ్ తాగిన తర్వాత తమ్ముడు ఎక్కడున్నాను ఇవాళ మన లొకేషన్ రావాలని పిలుచుకున్నారు చాలామంది ప్రొడ్యూసర్స్, జర్నలిస్టులు అందరినీ చాలామంది. ఆ కోవలోకి చెందిన వ్యక్తి బాలాజీ నాగన్ గారు చిలకొట్టు టైంలో రోజు షూటింగ్కి వెళ్ళేవాడిని, ఆ కవరేజ్ చేసుకుని మధ్యాహ్నం బ్రేక్ వరకు అక్కడ ఉండి ఆ తర్వాత షీల్డ్ ప్రొడక్ట్ చేత ల్యాబ్కి పంపించి షీల్డ్స్ ప్రింట్లు తీసి ఆ షీల్డ్స్ సెలెక్ట్ చేయించుకుని తీసుకెళ్ళి పబ్లిష్ చేసేవాళ్ళం నేను వార్తలు ఓపెన్ చేసినప్పుడు. సో అట్లా అంతలా చూసినవారు ప్రొడ్యూసర్లు అందరూ కూడా. సో అలా ఓ మంచి నిర్మాతగా అతను అందరికీ సుపరిచితులు బాలాజీ నాగన్ గారు. ముందుగా నాకు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మా గాడ్ ఫాదర్ బాలాజీ నాగలింగం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలాజీ నాగలింగం గారికి, దివాకర్ గారికి, దివాకర్ సార్ గారికి, మా డైరెక్టర్ దివాకర్ సార్ గారికి నా జన్మదినం రెండోది అంటాను. ఇంకపోతే ఆడియో స్టేజ్ మీద ఉన్న పెద్దందరికీ నా నమస్కారం. ఈ ఆడియో వచ్చేసరికి ముందు విజయప్రకాష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అడిగిన మాటనే సాంగ్స్ ఆయన నీటిలోని చేపలు ఆయనే పడారు.
ఇంకపోతే సతీష్ సగన్ అన్న ఒక సాంగ్ పాడారు, మేఘ శ్రావంతి అని ఒక సాంగ్ పాడారు, పృథ్వీరాజ్ ప్రౌడ్ అని వైజాగ్ అతను మంచి సాంగ్ పాడారు దీంట్లో, గుండెల్లో తీయని పులకింత అని. నా సింగర్స్కి కీబోర్డ్ ప్లేయర్స్కి దీని సందర్భంగా చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను, వాళ్ళ వల్లే ఈ సక్సెస్. ఇంకపోతే దీంట్లో హీరో ఆనంద్ గారు చాలా బాగా నటించారు, రేష్మి గారు కూడా చాలా బాగా నటించారు. దీంట్లో క్యారెక్టర్లంతా చాలా బాగున్నాయి, సినిమా చాలా స్కోర్ అద్భుతంగా వచ్చిందని అనుకుంటున్నాను, అది మీ థియేటర్లో చూసి చెప్పాలి. నా భార్య బిడ్డలే సుందరి, రాధా పునీత అందరు ఒకసారి వస్తే వాళ్ళే నా ధైర్యం. ఆ ధైర్యం తర్వాత ఇంతమంది అన్నలు నాతో ఉన్నారు కాబట్టి నేను చచ్చేదాకా సినిమా ఫీల్డ్లోనే ఉంటాను, వేరే వ్యాపారం చేయను, నాకు తెలియదు కూడా. నా కష్టానికి సుఖానికి నా పిల్లలు నా భార్యలే, వాళ్ళకి ఎన్నో ముందు ఈ 40 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్ని బాధలకో ఎన్ని కష్టాలకో నా పిల్లలు నా భార్య నాకు తోడుగా ఉన్నారు. కాబట్టి పత్రిక మిత్రులారా, నాలాగా ఎంతోమంది సినిమా ఫీల్డ్లో కష్టాలని ఓర్చుకొని ఇంట్లో బాధలు పడుతూ సినిమాలో జయం కలగాలని ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయో, ప్లీజ్ మీ ప్రెస్ వాళ్ళే మా అందరికీ శ్రీరామ రక్షగా ఉంటారని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తుంది. రాణిగారి బంగ్లా చిత్రం ఆడియో సక్సెస్ మీట్కి విచ్చేసిన ఈ సినీ దిగ్గజాలందరికీ, మీ ప్రింట్ అండ్ మీడియా సోదరులకు శ్రేయోభిలాషులు బంధుమిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం. ఈ రాణిగారి బంగ్లా చిత్రం 29 జులై అంటే రేపు శుక్రవారం రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా ఆడియో సూపర్ డూపర్ హిట్ రేంజ్లో ఉన్నది, ఈరోజు నెట్లో హైయెస్ట్ రేటింగ్లో ఆడియో ఉంది. అందులో నీటిలో చేపల్ల పాటని విజయప్రకాష్ గారు పాడారు, నెక్స్ట్ లేడీ టోను అనూహ్య అనే మెడికో వైజాగ్ ఆ అమ్మాయి ఫస్ట్ టైం సింగర్గా ఇంట్రడ్యూస్ చేశాం.